जबरदस्त टीवी शो तो बाटू पलु सिनेमालो हास्य नटुडिगा नविस्तुन्न धनराज सोमवार हैदराबाद वेस्ट जोन पोलीसुलकु पट्टुबड्डाडु। जूबली हिल्स रोड नंबर 45 लोनी ओक मसाज सेंटर लो इतनी वारु पट्टुकुन्नारु। ई मसाज सेंटर लो चट्ट व्यतिरेक कार्यकलापालु जरुगुतुन्नट्लु समाचारं अंदडंतो पोलीसुलु इक्कड रैड निर्वहिंचारु। जूबली हिल्स रोड नंबर 45 लोनी ई मसाज सेंटर लो चट्ट व्यतिरेक कार्यकलापालु सागुतुन्नट्लु पोलीसुलु अनुमानिंचि रैड चेशारु। धनराज रेड हैंडेड గా పట్టుబడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు। పలు ఆడియో లాంచ్ షోలతో సహా ప్రైవేట్ ఫంక్షన్లలోనూ ధనరాజ్ తన స్కిట్స్ తో నవ్విస్తూ వచ్చాడు। అందర్నీ నవ్వించేతగాడు పాపం ఇలా చిక్కుల్లో పడ్డాడు। అయితే తనకు ఏ పాపం తెలియదని తన నేల్స్ కట్ చేయించుకోవడానికి మాత్రమే ఈ మసాజ్ సెంటర్ కు వచ్చినట్లు ధనరాజ్ పేర్కొన్నాడు। చేస్తున్నారు పోలీస్ వారు వచ్చారు ఈ రూమ్ లో ఒకసారి నన్ను పట్టించుకోకుండా మిగతా లోపల ఏదో జరుగుతుందంట అది పట్టుకున్నారు ఇక్కడికి వచ్చారు నన్ను ఎందుకు कमलम्म चनिपोयिंदी मीदे तोक्कतोलु बतुकुन्न चेप्तुन्नानु अंडि स्पा चेस्ते अम्मायि वच्चि अब्बायिकि स्पा चेस्ते तप्पनि तेलुसु तप्प इला गोल्लु कट् चेसे पनुलु अब्बायिलु चेस्तारनि नाकु इंतवरकु तेलियदु इप्पुडु ना गोर्लु चूसिना मीकु अर्थम अवुतदि नेनु वच्चानिकि कारणं एंटो ఆల్రెడీ నేలు కాళ్ళు గోర్లు చూడండి ఇప్పుడే కట్ చేసుకున్నాను ఇది కట్ చేసుకొని రేపొద్దు నేను షూటింగ్ కి వెళ్ళాలి నాకు నిజంగా టైం లేదు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న సోల్ తాయి సబాయి అండ్ ఎఫినిటీ పంజాగుట్లోని ప్యారిస్ ఇంకా ఔరా ఇంకా రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఒకేసారి అందరూ ఇంకా రైడ్ చేస్తున్నారు వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ మగవాళ్ళకి ఆడవాళ్ళు చేయడం అనేది నిషిద్ధం వాళ్ళు బేర్ బాడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక కొద్దిగానే కడ్రాయర్ లాగా వేసుకుని మిగతాదంతా బేర్ బాడీతో అది ఎక్స్పోజ్ చేసి ఆ బాడీని అట్లా సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం నిషిద్ధం అది సో అట్లా చేసుకుని వాళ్ళు చేయడం వల్ల మేము రైడ్ చేసి ఇప్పటికి ఆరుగురు మేనేజర్లని ఎల్బీనగర్ వనస్థలిపురం హైత్నగర్ మీర్పేటలలో పలు ప్రాంతాలలో పొగమంచు దట్టంగా కురిసింది। మంగళవారం ఉదయం 10 గంటలు గడుస్తున్న పొగమంచు కారణంగా ముందు వచ్చే వెహికల్స్ ఏమాత్రం కనిపించకుండా పోయాయి। సంక్రాంతి దగ్గర పడుతుండడంతో పొగమంచు బాగా వస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు। పార్టీ అధిష్టానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న వారిలో మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు కూడా ఒకరు। అయితే ఈయన కాస్త ఒక అడుగు ముందుకేసి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ బహిరంగంగానే చెప్పారు కూడా। జగన్ తనకు సాదర స్వాగతం పలుకుతారని అనుకున్న ధర్మాన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది జగన్ వ్యవహార శైలి। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ధర్మానకు స్థానం లేదంటూ జగన్ పేర్కొన్నట్లు పుకార్లు అసెంబ్లీ లాబీల్లో షికార్లు చేస్తున్నాయి। ఇదే విషయంపై సోమవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి శత్రుచర్ల కీలక వ్యాఖ్యలు చేశారు। జగన్తో కలిసిన ధర్మాన తన నియోజకవర్గంలో లక్ష మందితో సమావేశం పెట్టి పార్టీల చేరుతానని అన్నారని అందుకు జగన్ నవ్వుతూ జనం నిన్ను చూసి వస్తారా లేక నన్ను చూసి వస్తారా అంటూ ఎద్దేవా చేసి ధర్మాన గాలి తీసేశారని చెప్పారు। ధర్మాన ప్రసాదరావుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు। ఇప్పుడు ధర్మాన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం। అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయ్యే అవకాశాలే ఉన్నాయి। ధర్మానపై జిల్లాలో అవినీతి పోరాటం చేసింది ఆ పార్టీయే, అందుకే ఆ పార్టీ ధర్మానకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వదని అంటున్నారు। అదే జరిగితే ధర్మాన తొందరపడి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం కంటే మిగతా నేతల్లాగా సైలెంట్గా మిగిలిపోవాలి, లేదంటే మాత్రం
రోడ్డున పడ్డట్టే. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఎల్బీ నగర్, హైట్ నగర్, మలక్పేటలో సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. ఆర్టీఏ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి పట్టినప్పటికీ పర్మిషన్ లేకుండా తిరుగుతున్నాయి బస్సులు. తనిఖీలో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన 9 బస్సులను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ ట్రావెల్స్ బస్సులు అన్ని ఆంధ్ర వైపు నుండి వస్తున్నాయని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. తొమ్మిది బస్సెస్ కోటి మంది ప్రొడ్యూస్ చేస్తాము. ఇవి ప్యాసింజర్స్కి వివరించి చెప్తున్నాము. ఇది కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్. ఇవి దీంట్లో కాంట్రాక్ట్ క్యారేజ్నే ప్రయాణించాలి, స్టేజ్ క్యారేజ్గా తిరగకూడదు అని చెప్తున్నాము. మా పరిధిలో ఆ ప్యాసింజర్స్ని గమ్యం చేర్చడానికి మేము ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటాము. అవి కాంట్రాక్ట్ క్యారేజ్గా తిరిగినా, స్టేజ్ క్యారేజ్ తిరిగినా ప్యాసింజర్స్ గమ్యం చేరుస్తున్నారా లేదా చూస్తూ ఉంటాము. ఎల్బీ నగర్లోని ఆదివాసుల గుడిసెలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి వారుంటున్న నివాసంపై ఇంట్లో సామాను ధ్వంసం చేసిన విషయం విదితమే. అయితే వీరికి అండగా మేమున్నామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకొచ్చింది. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను ఆమ్ ఆద్మీ పార్టీ, నివాస హక్కుల పరిరక్షణ ప్రచార సమితి, స్వచ్ఛంద సంస్థ వారు కలిసి ఆదివాసులకు 10 క్వింటాల బియ్యం, పప్పులు పంపిణీ చేశారు. బాధితులకు ఇక్కడే పక్క ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేశారు. కొందరిని బలవంతంగా డీసీఎంలలో ఎక్కించుకుని కూడా తరలించినారు, కొందరు ఇంకా మిస్సింగ్ ఉన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది. వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. వీళ్ళని బలవంతంగా ఇక్కడ తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా వీళ్ళకి సహకరిస్తలేరు. 100 మంది వచ్చి దాడి చేసినా కానీ ఇక్కడ కేవలం 2 కానిస్టేబుల్ ఉన్నారు. దాడి జరిగే టైంలో వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయినారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే వీళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తున్నారు, అక్కడ బెదిరిస్తున్నారు వాళ్ళని. ఆ విధంగా ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ పరిస్థితి ఎట్టుందో. చర్చను కూడా కూల్చేశారు, ఇక్కడ మందిరాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని జరుగుతున్నా కానీ ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. స్పష్టమైన ఇక్కడ పత్రాలు ఉన్నాయి. పత్రాల్లో వీళ్ళు ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారని, వీళ్ళకు వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవ్వమని ఎంపీ గారు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇంత ఉన్నా కానీ ఇక్కడ అసలు అధికారం అనేది లేదు. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక గుండా రాజ్యంలా నడుస్తుంది ఇక్కడ. నగలంటే మగవులకు ఎంతిదో జగమిరిగిన సత్యం. కానీ మరీ ఇంత పిచ్చ, బీరువా నిండా నగలుంటేనే నోరెళ్ళ పెడతాం. అటువంటిది 3 వ్యాన్ల నిండా బంగారు, వెండి ఆభరణాలు నిండి ఉంటే కళ్ళు తేలేయడమే. అచ్చం అలాంటిదే జరిగింది అక్కడి అధికారులకు. అసలు విషయం ఏంటంటే, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అప్పట్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన విచారణ బెంగళూరులో జరుగుతుంది. ఈ నేపథ్యంలో జయకు సంబంధించిన నగలు, ఇతర చరాస్తులను కోర్టుకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని డిఎంకే ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరిస్తూ బంగారు, వజ్రాలు, వెండి నగలు, ఇతర చరాస్తులను కోర్టు ముందు ఉంచాలని న్యాయమూర్తి జాన్ మైఖేల్ ఇప్పటికే ఆదేశాలు వెలువరించారు. అయితే అత్యంత విలువైన ఆభరణాలను బెంగళూరుకు పంపేందుకు కట్టుదిట్టమైన భద్రత అవసరమని, మరికొంత గడువు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. దీంతో గడువును 2020 వరకు కోర్టు పొడిగించింది. బెంగళూరు కోర్టు న్యాయమూర్తి దిగున, న్యాయస్థాన అధికారి పచ్చముత్తు, బెంగళూరుకు చెందిన ఆర్బీఐ అధికారులతో కలిసి 11 మందితో కూడిన బృందం సోమవారం చెన్నైకి చేరుకుంది. ఆర్బీఐలో భద్రపరిచిన జయ ఆభరణాలను 3 గంటల పాటు లెక్కించి డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు న్యాయస్థానం ఆమెకు చెందిన ఆభరణాలను బెంగళూరు కోర్టుకు అప్పగించే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. చెన్నై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జయలలిత ఆభరణాలను తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరు గ్రామంలో సర్వే నంబర్ 278లో ఉన్న భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందిన భూమిని స్థానికులకు ఇవ్వకుండా ఇతర వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.
కుంట్లూరు గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలాన్ని ఇవ్వకుండా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి ఇతరులకు లక్షల రూపాయలకు ఒక్కో ప్లాట్ను అమ్ముకుంటున్నారంటూ భూదాన్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటాయించారు. మాకైతే ప్లాట్ ఇప్పటివరకు కేటాయించలేదు, ఇస్తా ఇస్తా అని చెప్పి మనల్ని మగ్గబెడుతున్నారు. మేము సూచన వరకు ఇల్లు ఇక్కడ అన్ని అయిపోతున్నాయి, కంప్లీట్ అవుతుంది, మాకు న్యాయం జరగాలి. మేము 30-40 ఏళ్ళ సంది మా వాళ్ళందరూ ఇక్కడ జొన్నకాయకి సదుకాయకి అలికి పన్నె పంటలు మేము అలికి దున్నులము. అక్కడ చేస్తే అక్కడ మాకు కాకుండా చేసిర్రు. ఎక్కడికి వెళ్ళో నల్లగొండకి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చిన అక్కడ ఇచ్చిర్రు. ఎక్కడ పాపయ్య కూడా మళ్ళీ ఇక్కడ ఏనాడు సందో చేసి ఒక్కొక్క ఇంట్లో 3-4 కొడుకులు పెళ్లి అయ్యను. మరి ఆ పిల్లలు ఏడ బతకాలి, ఏడు ఉండాలి, తల్లిదండ్రులు ఏడు ఉండాలి, పిల్లలందరూ ఏడు ఉండాలి. మమ్మల్ని హరో హరి చేస్తారు. అక్కడనేమో మేము పట్ట చేసి అలికి పెద్ద మనుషులు అందరూ అలికిన జాగ్రత్తనేమో అవి రాజో గురు కల్పన కట్టి బంగ్లాలు కట్టి వాళ్ళకి సంసారాలు చేపిస్తారు. ఆడ మేము పోయి కట్టారు, పిడికారు, లేకుండా చేసారు మాకు. మళ్ళీ ఇక్కడ అక్కడనేమో కంచంతా అండాలు రేసుకుర్రు. మళ్ళీ ఇక్కడ ఇళ్ళన్నా ఏదో మా పటేలు చేను కింద ఉంది, ఆనాడు సంది అలికిన భూములు కదా, ఎవరన్నా మాకు భూదానం ఇస్తారు. వంపులు ఉంది, వరద పట్టి కట్టుకుంటాం. మా పిల్లలు ఆశపడితే నడమన లీడర్ చేసి అజ్జలకు రాపి. టాలీవుడ్ ని ఎలుతున్న ఆ నలుగురు ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇంతకీ ఎవర నలుగురు ఇండస్ట్రీని ఏలుతూ కొత్త వారిని అణగదొక్కుతున్న ఆ సినీ పాలకులు ఎవరు? ఆ వాదనలన్నీ నిజమేనా? నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్, సురేష్ బాబు ఈ నలుగురు ఫ్యామిలీలు మాత్రమే సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిపై ఇలాంటి ఆరోపణలు కొత్త ఏమీ కావు. కానీ రెండో స్థాయి నటులు నటీమణులకు ఎప్పుడైతే చేదు అనుభవం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదురవుతూ వస్తూ ఉంటుందో అలాంటి సమయంలో ఇవన్నీ మళ్ళీ తెరపైకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోవడంతో వీళ్లపై విమర్శల తాకిడి ఎక్కువైంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరి చెవులు వారు కొరుక్కున్న వారు ఇప్పుడు కాస్త ధైర్యం చేసి బహిరంగ దాడికి దిగుతున్నారు. న్యాయవాది అరుణ్ కుమార్ వీరిపై ఏకంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే టాలీవుడ్ను శాసిస్తున్నాయి అంటూ ఆరోపించారు. ఎవరైతే దగ్గుబాటి కుటుంబం కావచ్చు, ఎన్టీఆర్ కుటుంబం కావచ్చు, దిల్ రాజు కావచ్చు, వీళ్ళు రాష్ట్రంలోని థియేటర్లు అన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని ఒక ఇనుప పాదాన్ని సినిమా రంగంపై మోపి కేవలం వాళ్ళు మాత్రమే మేడల మీద మేడలు కడుతూ కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టుకొని సినిమా రంగంలో తమ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం, కుట్రను ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతోనైనా ఇంకా ఆపాలని చెప్పేసి అందరు సినిమా అభిమానులకు నేను పిలుపునిస్తూ ఈ దీనిపై విచారణ చేస్తే తప్ప ఇవన్నీ బయటికి రావు. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి ఆధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని విమర్శించారు. సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుండా పోతున్నాయని అన్నారు. అందుకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఆ నాలుగు కుటుంబాల ఆధిపత్యం కారణంగా తమకు అన్యాయం జరిగిందంటూ ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాము అంటూ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు పేరిరెడ్డి నిరాకరించారు. నాకు ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టము. మార్నింగ్ 4 o'clock నుంచి మేము టీవీలో న్యూస్ చూస్తున్నాము. అసలు చాలా బాధగా ఉంది, ఉదయ్ కిరణ్ గారు చనిపోయారంటే. చాలా మంచి హీరోని మేము కోల్పోతున్నాం అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరికీ తన సాంగ్స్ అంటే చాలా ఇష్టం, తన మూవీస్ కూడా మేము ఎక్కువ చూస్తుంటాము. తన మూవీస్ అంటే కూడా మాకు చాలా ఇష్టం, చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు. ఒక మంచి హీరోని మిస్ అవుతున్నట్టు మేము చాలా ఫీల్ అవుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉదయ్ కిరణ్ కు ప్రముఖుల ఘన నివాళి. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు. జూబ్లీహిల్స్ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆకస్మిక దాడులు, పట్టుబడ్డ కమిడియన్ ధనరాజ్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు, 9 బస్సులు సీజ్. ఆదివాసులకు అండగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ,
బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.